కిషోర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు భోజనం చేసేటప్పుడు విస్తరి చుట్టూ నీళ్లు చల్లుతారు ఎందుకు వివరించండి అంటూ పరిశేచనం అంటారు ఇంకా బాగా చెప్పాలంటే ఆ పోషణం అంటారు పరి అంటే చుట్టూ సేచనం అంటే తడుపూట మనము చేసేటువంటి భోజన పాత్ర చుట్టూ ఉన్నటువంటి భూమిని తడుపుట సరే ఇందులో శాస్త్రము వేదము మంత్రము పక్కన పెట్టినా కానీ ప్రాక్టికల్ ఆరోగ్యం సూత్రం చుట్టూ నీళ్ళు ఉంటే అది దాటి ఏ పురుగులు రావు లోపలికి ఏ క్రిములు రావు ఏ కీటకాలు రావు మనం భోజనం చేస్తాం అవి లేవు మన ప్లేట్లోకి అంతంలోకి చీమలు వస్తాయి దోమలు వస్తాయి మరి ఇంకేమైనా వస్తాయి మనం కూరగాయలతో పాటు వాటిని కూడా తినవలసి వస్తుంది అంటే ప్రతి శాకాహారి ఇంకో ఆహారి కావలసి వస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా కనపడేటువంటి ప్రయోజనం క్రిమికీట కాదులు మనం చేసేటువంటి భోజనంలోకి రాకుండా ఉండుట ఇక పారమార్థికంగా పరిసేచనం చుట్టూ జలముతో నీరెందుకు చుట్టాలి అంటే ఆపోవా ఇదగుం సర్వం భూతాని ఆపహ అని శాస్త్రం సకల ప్రాణులు జలమే ప్రపంచమంతా జలమే సమ్రాడాపహ విరాడాపహ స్వరాడాపహ చందాగుం శాప జ్యోతియుగు సర్వ ఆపహ నాలుగు వేదాలు నీరు నాలుగు లోకాలు నీరు నాలుగు ధర్మాలు నీరు నాలుగు వర్ణాలు నీరు నాలుగు ఆశ్రమాలు నీరు ఇంతెందుకు ఇదంతా నీరే పరమాత్మకేం పేరు నారాయణుడు కదా నారమంటే నీరే ఆపో నారా ఇతి ప్రోక్త జలానికే పేరు నారా అని అందులో ఉండేవాడు నారాయణుడు నారాహ అయనం ఎస్య ఎవరికి నీరు ఆధారమో వాడు నారాయణుడు చుట్టూ నీళ్లు ఉంచాము అంటే మన భోజన పాత్ర జాగ్రత్తగా కాపాడటానికి పరమాత్మ వచ్చి కూర్చున్నాడు అవి ఉంటే భూతప్రేత పిశాచుల దృష్టి పడదు చెడు దృష్టి పడదు పక్కవారి చూపులో క్రౌర్యం ఉన్న ఆ నీరు దాటి రాదు అక్కడ నారాయణ ఉన్నాడు అంటే పరమాత్మను కాపలా పెట్టి మనం తింటున్నాం న్యాయంగా చెప్పాలంటే మా ఆహారంలోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా చూడవయ్యా మేము తీసుకునే ఆహారంలో ఎలాంటి దుష్ప్రభావం పడకుండా చూడవయ్యా ఇది ఇంకొకటి మరొకటి జాగ్రత్తగా ఆలోచిస్తే జలము అంటే సూర్యభగవానుడు ఆయనే నీరు ఆయన నీరు కదా అన్నాద్భవంతి పర్జన్య అంటాం యజ్ఞాద్భవతి పర్జన్య పర్జ అన్న సంభవ అని చెప్తాం ఈ యజ్ఞము అక్కడికి పోతుంది సూర్యభగవాను దగ్గరికి అక్కడి నుంచి వర్షం వస్తుంది దానితో అన్నం వస్తుంది కానీ అన్నం అంటే సూర్యుడు ఎప్పుడైతే అన్నమంటే సూర్యుడయ్యాడో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి సూర్యభగవానుడు ఏం చేస్తాడు మన బుద్ధిని ధియోయోన ప్రచోదయాత్ మన బుద్ధిని ఎవరు ప్రేరేపిస్తారో తత్సవితు వరేణ్యం భర్గవ ధీమహి అలాంటి స్వామిని ధ్యానం చేస్తున్నాము ఈ మంత్రంతోటే నీళ్లు చుడతాం కాబట్టి సూర్యభగవానుడు మాకు మంచి బుద్ధి ఇవ్వాలి అంటే మంచి మనస్సు ఇవ్వాలి అది ఆహారంలో ఉండాలి అలాంటి గుణాలను ఇందులో కూర్చవయ్యా అని సూర్యుణ్ణి ప్రార్థించి రక్షించమని భగవాను ప్రార్థించి ఏవి దగ్గరికి రాకు అన్ని క్రూరా క్రిబులను కీటకాలను బాధించి వారించి ఉత్తమ ఆహారం తీసుకొని ఉత్తమ వ్యక్తిత్వాన్ని కోసుకుంటాం